వెల్కమ్ టు రాజనీతి మొన్న ఒక పది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పనిచేస్తున్న ఒక ఏడుగురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని ఇమీడియట్గా వెళ్ళి పదహారో తారీఖులోపు ఆంధ్రాలో జాయిన్ అవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది అట్లాగే తెలంగా ఆంధ్రాలో పనిచేస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులను తెలంగాణలో రిపోర్ట్ చేయమని ఆదేశించింది ఎందుకు ఆదేశించిందంటే వీళ్ళంతా కూడా విభజన సమయంలో రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని రెండు రాష్ట్రాలకు కూడా కేంద్రం కేటాయించింది ఆ కేటాయింపుల్లో భాగంగా వీళ్ళు ఎవరైతే ఇప్పుడు తెలంగాణలో పనిచేస్తున్న కొంతమంది ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఆంధ్రాకి అలాట్ చేశారు అయితే వాళ్ళు ఆంధ్రాకి వెళ్లకుండా వాళ్ళు తెలంగాణలోనే పనిచేస్తున్నారు అట్లాగే తెలంగాణకు అలాట్ చేసిన అధికారుల్లో ఓ ముగ్గురు ఆంధ్రలో పనిచేస్తున్నారు సో వీళ్ళు వాళ్ళ సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి డిఓపిటి ఆదేశాలు జారీ చేసింది ఈ ఐఏఎస్ అధికారులు తెలంగాణలో పనిచేస్తున్న వాళ్ళు అంటే సోమేష్ కుమార్ ఉన్నాడు సోమేష్ కుమార్ రిటైర్ అయిపోయాడండి వాలంటీర్ తీసుకున్నాడు ఆయన కాకుండా మిగతా వాళ్ళు రోనాల్డ్ రాసున్నారు అట్లాగే కాటా అమ్రపాలి వాకాటి కరుణ వాణిప్రసాద్ ఐపీఎస్ అధికారుల్లో అంజనీ కుమార్ మాజీ డీజీపీ తెలంగాణ మాజీ డీజీపీ అంజనీ కుమార్ ఉన్నారు అట్లాగే అభిలాష బిస్త్ అభిషేక్ మహంతి ఉన్నారు ఇక ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ అధికారులు అయితే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన హరికిరణ్ శివశంకర్ ఈ ముగ్గురు వీళ్ళనేమో తెలంగాణలో వచ్చి రిపోర్ట్ చేయమని చెప్పారు అయితే ఈ ఈ అధికారులు ఐపీఎస్ అధికారులు దీని మీద స్పందించలేదు ఐఏఎస్ అధికారులు మాత్రం వీళ్ళు సొంత రాష్ట్రాలకు మొరాయిస్తున్నారు మొరా ఇస్తున్నారు తెలంగాణ అధికారులేమో మేబీ హైదరాబాద్లో ఉండడానికి పడి ఉంటారేమో బహుశా అందుకనే మేము ఆంధ్రాకి వెళ్ళాం మాది యాక్చువల్గా మా మూలాలు తెలంగాణలోనే ఉన్నాయి మమ్మల్ని ఆ రోజున నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రాకి కేటాయించారని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు ఇక ఆంధ్ర వాళ్ళేమో మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు హైదరాబాద్ అడ్రస్ ఇచ్చాము అందుకని మాకు తెలంగాణ కేటాయించారు యాక్చువల్గా మాది ఆంధ్ర ఆరిజిన్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సరే ఏదేమైనా కానీ పదహారు తారీఖులోపు రిపోర్ట్ చేయమన్నారని వీళ్ళు వెంటనే కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ క్యాట్కి వెళ్ళారు క్యాట్ వీళ్ళ అప్పీల్ని తిరస్కరించింది సివిల్స్కి మీరు ఎంపికైనప్పుడు పలానా చోట పోస్టింగ్ ఇస్తేనే ఉద్యోగం చేస్తాం అని చెప్పేం లేదు కదా దేశ సరిహద్దుల్లో పోస్టింగ్ ఇచ్చినా కానీ అక్కడికి వెళ్ళి పనిచేయాలి మేము ఆ రాష్ట్రంలోకి వెళ్ళాం ఈ రాష్ట్రంలోకి వెళ్ళాం అంటాం కుదరదు పైగా విజయవాడలో జనం అంతా కూడా వరద బాధితులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళకు మీరు సేవ చేయాలనే ఉద్దేశం లేదా అని చెప్పి కామెంట్ చేస్తూ వీళ్ళ అప్పీల్ని తిరస్కరించింది ఆంధ్ర అధికారులు ఆంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ అధికారులు అప్పీల్ని తిరస్కరించింది అట్లాగే తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర అధికారుల అప్పీల్ని కూడా తిరస్కరించింది అయితే క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వీళ్ళు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారండి ఈరోజు వేశారు తెలంగాణ హైకోర్టు కూడా వాద ఇద్దరు వాదనలు వింది డిఓపి కేంద్రం వైపు నుంచి వాదనలు అట్లాగే అధికారుల వైపు నుంచి వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేసింది అయితే తీర్పు రిజర్వ్ చేస్తూ ఓ మాట చెప్పింది మీరు ఇమీడియట్గా ముందైతే జాయిన్ అవ్వాలి జాయిన్ అయిపోండి మీకు అలాట్ చేసిన రాష్ట్రాల్లో మీరు జాయిన్ అయిపోండి తర్వాత తీర్పు చెప్తామని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అట్లాగే అఖిల భారత సర్వీస్ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి కూడా హితవు చెప్పింది ఎవరు ఎక్కడ పనిచేయాలనేది కేంద్రం నిర్ణయిస్తుంది సో కావాలంటే మేము కేంద్రానికి మరోసారి మేము కూడా చెప్తాము వీళ్ళ అప్పీల్ని పరిశీలించమని చెప్తాము అని హైకోర్టు వ్యాఖ్యానించింది తర్వాత దీనికి సంబంధించిన తీర్పు రిజర్వ్ చేసింది ఈ తీర్పు వెలవరించే లోపు ముందైతే అధికారులు వెళ్ళి వాళ్ళ కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశించింది మొత్తానికి అంటే అధికారులు కూడా ఎట్లా తయారయ్యారంటే వాళ్ళకు కావాల్సిన రాష్ట్రంలోనే మేము వాళ్ళకి ఇష్టం ఉన్న రాష్ట్రంలోనే మేము పనిచేస్తాం మేము అలాట్ చేసిన రాష్ట్రానికి మేము వెళ్దాం అన్నట్టుగా వాళ్ళ వ్యవహార శైలి ఉంది గతంలో మనం సోమేష్ కుమార్ని చూసాం సోమేష్ కుమార్ని ఆంధ్రాకి కేటాయించారు రెండు వేల పద్నాలుగులో కానీ అతను జిహెచ్ఎంసీ కమిషనర్గా అప్పుడు హైదరాబాద్లో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు ఆయన అక్కడికి వెళ్ళడానికి మొరాయించాడు ఓ రకరకాల అప్పిళ్ళు క్యాట్లోకి వెళ్ళారు తర్వాత కోర్టుకి వెళ్ళారు చివరికి ఎట్టకేలకు హైకోర్టు ఇతను ఇమీడియట్గా వెళ్ళి ఆంధ్రాలో జాయిన్గా అమ్మని చెప్పింది అప్పటికి ఇతను తెలంగాణలో రెండు వేల పంతొమ్మిదిలో సిఎస్ అయ్యాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యారు కేసీఆర్ లుక్స్లో ఉన్నాడు సోమేష్ కుమార్ సో ప్రధాన కార్యదర్శి అయ్యాడు వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వమంటే ఆంధ్రాకి వెళ్ళి జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన రోజే విఆర్ఎస్ తీసుకున్నాడు ముందే ఆంధ్ర గవర్నమెంట్తో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు మాట్లాడుకున్నాడు నాకు ఎక్కడ పోస్టింగ్స్ వద్దు నేను జాయిన్ అవుతాను విఆర్ఎస్ తీసుకుంటానని విఆర్ఎస్ తీసుకున్నాడు వీఆర్ఎస్ తీసుకొని వచ్చి మళ్ళీ కేసీఆర్ దగ్గర చేరాడు ప్రధాన సలహాదారుడుగా అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే ఈ సోమేష్ కుమార్కి రెండు వేల పద్నాలుగు నుంచి అతను సేవలన్నీ తెలంగాణలోనే ఉన్నాయి అతనికి జీతం మాత్రం ఆంధ్ర గవర్నమెంట్ ఇచ్చింది అట్లాగే అతను ఏ రోజు కూడా ఆ జాయిన్ అయిన ఒక్క రోజు మినహాయిస్తే ఏ రోజు ఆంధ్రాకి పనిచేయాలి అతను అతను వీఆర్ఎస్ తీసుకున్నాడు అతనికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ అతనికి పెన్షన్ కానీ అన్నీ ఆంధ్రా నుంచే వస్తాయి అతను హైదరాబాద్లో ఉంటాడు హ్యాపీగా కాబట్టి వీళ్ళకి ఎలాంటి అవకాశం ఎందుకు ఇస్తారో నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లకే కింది స్థాయి అధికారులకు కానీ లేకపోతే కింది స్థాయి ఉద్యోగులు కానీ ఈ ఆప్షన్ ఎందుకు ఇవ్వరు విద్యుత్ ఉద్యోగులని దాదాపు వందల మందిని పదకొండు వందల మందినో ఏమో అనుకుంటా ఆంధ్ర ఆరిజన్ ఉందని చెప్పి ఇక్కడ తెలంగాణ విద్యుత్ సంస్థలు చేర్చుకోకపోతే వాళ్ళు ఫైట్ చేశారు కోర్టుకెళ్ళి అక్కడ ఆంధ్ర గవర్నమెంట్ మమ్మల్ని మేము తీసుకో మిమ్మల్ని అంటుంది ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ మీరు మాకు వద్దంటుంది చివరికి వాళ్ళని గాలిలో పెట్టి ఎట్టకేలకు మొత్తాన్ని తెలంగాణలో రిటైన్ చేయాలని చెప్పి కోర్టు తీర్పిచ్చింది అట్లాగే ఐఏఎస్ ఐపీఎస్ల విషయంలో కూడా కఠినంగా వ్యవహరించకపోతే వీళ్ళు ఇలాగే వీళ్ళ ఆటలు సాగుతూ ఉంటాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్